Hello viewers, welcome back to our channel Koti Meesa. ఎప్పటి నుంచో కూడా RGUKT IIIT కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక మంచి అప్డేట్ అన్నమాట. IIITకి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది IIIT టీం. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనే దానిపైన దాంతో పాటుగా మరొక విషయం ఏంటంటే 24,600 సబ్స్క్రైబర్స్ అయితే మనకు రావడమే జరిగిందనమాట. సో ఇంకొక 400 వస్తే 25 అయితే అయిపోతారు. మరి ఆ 400 లక్కీ మెంబర్స్ ఎవరో త్వరగా అయితే చూసేయండి, టక్టక్ కొట్టేసేయండి సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మేము IIIT కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఏ సెట్ గురించి అయినా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడమే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్తే ప్రెస్ నోట్ ఆన్ RGUKT అడ్మిషన్స్ 2022-2023కి సంబంధించి ఇదే అనమాట. RGUKT అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ 2022-2023 అకాడమిక్ ఇయర్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ 30/8/2022. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. IIITకి సంబంధించి 2022-2023 సంబంధించిన అడ్మిషన్లు అనేవి ఆగస్టు 30వ తారీఖు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాం చెప్పి చెప్పారు. 30వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. మరి 30వ తారీఖు నుంచి అప్లై చేసుకోవాలా లేకపోతే ఏంటని వివరాలు అయితే చెప్పలేదన్నమాట. దాంతోపాటుగా ఏ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆన్ ద అడ్మిషన్స్ షెడ్యూల్, లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్, కౌన్సిలింగ్ డేట్, సెలక్షన్ మెథడ్, డేట్ ఆఫ్ commitment of classes, fee structures and other relevant information on admissions will be made available on the university website www.rgukt.in intimated after the notification. So దీని మీనింగ్ ఏంటంటే ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్లు కావచ్చు, అడ్మిషన్ యొక్క షెడ్యూల్ డేట్లు కావచ్చు, కౌన్సిలింగ్ డేట్లు కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ గురించి, అదేవిధంగా ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఫీజు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలు అన్నింటినీ కూడా ఏ పిచ్చ వెబ్సైట్లు నమ్మకుండా వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్ అయినా www.rgukt వెబ్సైట్లో మాత్రమే చూడాలి. మేము అందులోనే ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట. ఇది ఒక ఇంటిమేషన్ లాంటిది. 30వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తారు కానీ 30 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి లేదనేది మనకి ఇంకా తెలియదు అనమాట. సో కాబట్టి 30వ తారీఖున వచ్చిన నోటిఫికేషన్ని ఖచ్చితంగా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ టెలిగ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వెంటనే సబ్స్క్రిప్షన్ చేసేయండి, 25Kని క్రాస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.